శ్రీశైలం డ్యాం కి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుకేసుల నుంచి కృష్ణమ్మ పర్వలు తొక్కుతూ శ్రీశైలం జలాశయానికి 72,214 క్యూసెక్ల నీరు డ్యాం కి చేరుకుంటుంది. దీంతో డ్యాం జలకళ సంతరించుకుంటుంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 862.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం విలువ సామర్థ్యం 215.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1114.7420 టీఎంసీలకు నమోదైంది. డ్యాం కి 862 అడుగులకు నీరు రావడంతో తెలంగాణ ఆంధ్ర కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా అవుట్ ఫ్లో 19.07 క్యూసెక్ల వరద నీరును దిగువ నాగార్జున సాగర్ కి వదులుతున్నారు. గడిచిన 24 గంటలో ఏపీ విద్యుత్ కేంద్రం ద్వారా 0.308 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. తెలంగాణ ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 6.873 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేశారు.